విగ్నేశ్వర్ ని చూసి నవ్వుతున్నాడేంటి? ఓ అయ్యో అమ్మా, జాగ్రత్తగా రావచ్చు కదా. కావాలని పడ్డాను. ఏప్రన్ ఫుల్ పోయే మోహన్ చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే. అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అనయ్య ఆల్ ది బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటా చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు దీనికేనయ్యా, ఎవరు పిల్లనివ్వరు. మన చిట్టిగాడు పులివేందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఏమయ్యా, గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు గట్టి వెళ్ళిపోతోందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతావు, చూస్తూ ఉండు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? సాధికన్ మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారం అయింది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక. చెప్పు జయంతి, తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో. రే జయంతి, రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సు లో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? నా శివను మాట్లాడుతున్నాను. వేంపల్లిలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా, శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా, మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్సరీ రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నాకోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమంది నేసుకుని కత్తిలతో రావటం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నీ పేపర్లో చూశానో నా తల మీద పిడుగుపడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదనే నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు, కానీ ఆ రోజు కాలేజ్ లో ప్రొఫెసర్ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే, అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను ఆ నలుగురిని నరకపోతే ఆ నలుగురు కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదిరిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మ నాన్నల్నా, నా తోడ పుట్టిన చెల్లెల్నా, సొంత వాళ్ళనా, బంధువులు అందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవన్నా, ఎవరిని వదిలి రమ్మంటావు? అది కాదు, మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు పట్టి గొడవ పడి పచారీ కొట్లో వాదించుకొని టీ కొట్లో కొట్టుకొని చెరువు గట్టిన మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్లి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండని చెప్పి ఆ 2 కుటుంబాలని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కట్టిపట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు, కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయి నువ్వేనే.
ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, ఇద్దరు విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని. నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడు మా నాన్ననో కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నిన్ను మర్చిపోతున్నానే.